ఏంటక్కా ఈరోజు బియ్యంలో రాళ్ళు వేరకుండానే వంట వండేస్తున్నావు? ఈ రోజు నేను ఉపవాసం. ఈ వంట మీ బావ కోసం, అందుకే బియ్యంలో రాళ్ళు లేకుండా వండేస్తున్నాను. రే అన్నయ్య, ఏ కారణం లేకుండా తాగనన్నావు కదరా? కారణం ఉంది చెల్లి, ఉంది. ఇప్పుడు దీపావళి వస్తుందా, నువ్వు నేను రాకెట్లు ఎగరేయాలా? రాకెట్ ఎగరేయాలంటే బాటిల్ ఉండాలా? అందుకే తాగుతున్నాను చెల్లి. ప్రపంచం అంతా నోట్ల పైన మగవాళ్ళ బొమ్మే ఉంటుంది, కానీ కబ్జా మాత్రం ఆడవాళ్ళదే ఉంటుంది. భయ్యా, ముందు గొప్పగా అనిపించింది, దాని తర్వాత బొక్కలాగా అనిపించింది, ఏటి భయ్యా? పెళ్లి పెళ్ళం. ఏటి భయ్యా నాకు చెప్పండి. ఏటి లేదు భయ్యా, అంత మంచిదే. ఆయనకెందుకు చెప్పలేదు భయ్యా? మనం పడే బాధ వాడు కూడా పడాలిగా. అంతేగా, అంతేగా. రే అనియ, నాన్న పిలుస్తున్నాడు రా. ఎల్లా, నేను రాను. ఎప్పుడు ఏదో పని చెప్తాడు. రే, నీకోసం మంచి సంబంధం తెచ్చాడు రా. అవునా? అవునండి. ప్రపంచంలో తెలివైన వాళ్ళు ఎంత శాతం ఉంటారు? 1% మందే ఉంటారు. అవునా? అవును. ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ళే తెలివైన వాళ్ళు. అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ మీ ఉద్దేశంలో తెలివి తక్కువనా? కాదు, నాలా అమాయకులు. ఎవరు నువ్వు? నేను వెనకాల ఎప్పుడు నించోను. నేను ఎక్కడి నించుంటానో అక్కడి నుండే లైన్ మొదలవుద్ది. అదే నేను. నెక్స్ట్ ఎవరో రండి. ఏమైంది అంత డల్గా ఉన్నావు? రేపు మా చెల్లి ప్రతానం కదండి, స్వీట్స్ కొందామని స్వీట్ షాప్ కెళ్ళాను. అక్కడ ఒక కౌంటర్ అంతా షుగర్ ఫ్రీ స్వీట్స్ ఉన్నాయి. 5 కేజీలు కొనే దగ్గర 10 కేజీలు కొన్నాను, కానీ వాడు నాకు 1/2 కేజీ షుగర్ కూడా ఫ్రీ ఇవ్వలేదు. ఈసారి అడిగి నేను షుగర్ తెస్తానులే. నిజంగానా? తీసుకోండి. సిస్టర్, ఇక్కడ ఇల్లు ఏమైనా అద్దెకుందా? అయ్యో, వారం రోజుల ముందు వస్తే మీకు మంచి ఇల్లు ఇప్పిద్దాం కదా. అయ్యో, ఆ ఇల్లు అయిపోయిందా? అది కాదండి, 2 రోజుల కిందదే కూలిపోయింది. ఈరోజు మిమిక్రీ చేశాను, 4000 వచ్చాయి. పండగే పండగ. అరే, ఎవరు 4000 పారేసుకున్నారు? నా దగ్గర 4000, మొత్తం 8000. పండగే పండగ. ఎవడో ఒకడు వచ్చేస్తున్నాడు. ఏదైతే అదే, ఎలాగైనా తీసేస్తాను. ఓ షిట్, ఎవరో 4000 తీసుకెళ్లిపోయారు. పోతే పోని, నా దగ్గర 4000 ఉన్నాయి కదా. నీ బొందరా, నీ బొంద. నెత్తిమీద సరిగా ఈకలేవు, బొంగరం తిప్పుతావా? నా పరువు అంతా తీసావు కదరా. సార్, సార్ ఎందుకు కొడుతున్నారు సార్ మీ తమ్ముని? బొంగరం తిప్పుతున్నాడు అండి. బొంగరా కదా తిప్పుతున్నాడు. బొంగరం పక్కింటి అమ్మాయి బొడ్డు మీద తిప్పుతున్నాడు. సరే, టీవీ కొంచెం పనిచేయట్లేదు, చూస్తారా? సార్, 1000 రూపాయలు అవుతుంది సార్ ఈ టీవీ కంప్లైంట్. సార్, 2000 అయినా పర్లేదు సార, టీవీ సీరియల్స్ రాకుండా చేసేయండి.